हाय फ्रेंड्स, ई रोज मन टापिक वच्चेसी आवु पाल गुरिंची मीकु तेलियनि कोन्नि इंट्रेस्टिंग फैक्ट्स। मन भारत देशंलो आवुलकु चाला प्राधान्यम उंदी। ఒకవేళ ఆవు విషం తీసుకుంటే ఆ విషాన్ని తన జీర్ణ వ్యవస్థలో పంపించకుండా తన కంఠంలోనే దాచుకుని మనకు స్వచ్ఛమైన పాలను ఇస్తుంది। అదే విధంగా ఆవు విసర్జించే మూత్రంలోనూ పేడలోనూ ఎలాంటి విష పదార్థాలు ఉండవు। దీని మీద బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు ఆవుకి విషం ఎక్కించి పరిశోధనలు చేయగా ఆవు పాలలోనూ పేడలోనూ మూత్రంలోనూ ఎలాంటి విషం లేదని రుజువైంది। అదే విధంగా ఆవు మూత్రాన్ని చాలా మెడిసిన్స్ లో యూస్ చేస్తారు। అందుకే ఆవుని శివునితో పోలుస్తారు। ఆవుని దేవతగా భావించి హిందువులందరూ పూజలు చేస్తారు। మనం ఆవు పాలను తీసుకోవడం వల్ల శ్వాసకు సంబంధమైన వ్యాధుల్ని తగ్గించుకోవచ్చంట। ఆవు పాలను తీసుకోవడం వల్ల మన ప్రేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి। కొన్ని పరిశోధనల ప్రకారం ఆవు పాలు ముసలితనాన్ని దూరంగా ఉంచుతుందంట। ఆవు పాలను తాగితే మన ఆయుష్ కూడా పెరుగుతుంది। కానీ ఆవు పాలలో లాక్టోస్ అనే యాసిడ్ ఉండటం వల్ల మన శరీరం దాని జీర్ణం చేసుకోలేదంట। నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం ఆవు పాలలో విటమిన్ ఏ డి లు ఎక్కువగా ఉంటాయి। ఆవు పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల మన ఎముకలు దృఢంగా ఉంచుకోవచ్చు మరియు ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయంట। ఆవు పాలలో జింక్ అండ్ ఐరన్ కూడా ఎక్కువగా అందుతాయి। కానీ ఆవు పాలలో ఉండే కొవ్వు మాత్రం మంచిది కాదని కొన్ని లైఫ్ సైన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి। ఎముకల వ్యాధులు ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడేవారు ఆవు పాలు తీసుకుంటే మంచిదని చాలామంది వైద్యుల అభిప్రాయం। ఆవు పాలలో విటమిన్ బి ఉండటం వల్ల మన నరాలను రిలాక్స్ చేసి మంచి నిద్రను అందిస్తుందంట। అందుకే నిద్రకు ముందు ఆవు పాలు తీసుకోవడం చాలా మంచిది। ఆవు పాలలో ఉండే విటమిన్ 12 జ్ఞాపక శక్తిని పెంచుతుంది। ఆవు పాలలో సిఎల్ అనే యాసిడ్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది। నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।